వెల్కమ్ టు స్టార్ట్అప్ క్లినిక్. నేను మీ లక్ష్మి, కోచ్ మెంటర్. ఈరోజు మనం సబ్లిమేషన్ ప్రింటింగ్ బిజినెస్ని ఎలా స్టార్ట్అప్ చేసుకోవాలి, ఎలాంటి టైప్ ఆఫ్ మెషిన్స్ని యూజ్ చేసుకుంటున్నాం, డిజైన్ని అండ్ ఏ ప్రోడక్ట్ని ప్రింట్ చేస్తున్నాం చూద్దాం. సో ప్రింటింగ్ ప్రాసెస్ని కూడా ఇదే వీడియోస్లో చూస్తాం మనం ఇప్పుడు. సో ఈ ప్రింటింగ్ ప్రాసెస్ని చూపించడానికి మనతో పాటు ఉన్నారు మన కంపెనీ స్టార్ట్అప్ క్లినిక్ 99 సబ్లిమేషన్ యొక్క సీనియర్ ట్రైనర్ ప్రశాంత్. సో ఎలాంటి ప్రోడక్ట్ని ప్రింట్ చేస్తున్నామో చూద్దాం. సో మనం తీసుకున్న ప్రోడక్ట్ రాక్ ఫ్రేమ్ అండి, దాన్ని స్టోన్ ఫ్రేమ్ అనుకుంటారు. డిజైన్ మీరు పర్టికులర్గా చూసుకోండి, బ్లాక్లో ఒక పర్సన్ది ఎంత చక్కగా ఉందో. ఓకే, సో దీన్ని డిజైన్ ఎలా వచ్చింది అండ్ ఏ మెషిన్లో మనం ప్రింట్ చేస్తున్నాం. సో దీనికోసం మనం ఎలాంటి మెషిన్ని మనం యూస్ చేసుకుంటే, మీకు అక్కడ రెడ్ కలర్ మెషిన్ ఏదైతే కనిపిస్తుందో అదే మెషిన్ యూస్ చేసుకుని మనం ప్రింటింగ్ చేస్తాం. ఓకే, సో చూస్తున్నారు కదా ఇక్కడ ప్రాసెస్ ఏమవుతుందో. ఫస్ట్ మనం ఫ్రేమ్ తీసుకున్నాం, డిజైన్ ఏదైతే ఉందో మనకి దానికి సైజుని తగ్గట్టుగా కట్ చేసుకుంటున్నాం. సో ఈ డిజైన్ ఎక్కడ డిజైన్ అయింది, మన కంప్యూటర్స్లో మనం డిజైన్ చేసుకుంటాం. ప్రింట్ ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ మనకి 6 కలర్ ప్రింటర్, మెషిన్ A4 సైజ్ అయితే A4 సైజ్ ప్రింటర్, మెషిన్ A3 సైజ్ అయితే A3 సైజ్ ప్రింటర్. ఎందుకంటే మెషిన్ సైజుని బట్టి మనం ప్రింటర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తుంది కూడా A4 మెషిన్, ఎందుకంటే మొబైల్ కవర్ మెషిన్ దాన్ని, లేదా 3D మెషినరీ అంటారు, వ్యాక్యూమ్ మెషిన్ అంటారు. ఎందుకంటే వ్యాక్యూమ్ తీసుకుని మెషిన్ని ప్రింట్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం ఒక టెఫ్లాన్ టేప్ డిజైన్ని మన ఫ్రేమ్తో పాటు కదలకుండా ఉంచుతాం. సో దానికోసం ఏంటంటే ఫ్రేమ్కి ఒక టెఫ్లాన్ టేప్ని యూజ్ చేసి పేస్ట్ చేస్తాం అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, డిజైన్ కదలకుండా ఉంటుంది. కదలకుండా ఉండడం వల్ల మనకి ప్రాఫిట్ ఏంటంటే బ్లర్ కానీ మసగ మసగా పడడం కానీ జరగదు. సో చూసారు కదా, దీని మెషిన్ని ఓపెన్ చేసుకుని ఆ లోపల మన ఫ్రేమ్ని పెట్టుకుని పైన ఉన్న వాక్యూమ్ షీట్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసుకుంటాం. ఈ క్లోజ్ చేసుకున్న తర్వాత వాక్యూమ్ బటన్ని మనం ప్రెస్ చేసుకుంటాం, అది లోపలికించి వాక్యూమ్ మొత్తం లాగేసుకుంటుంది. సో మొత్తం దాని మట్టుగా అది లాగేసుకున్నాక లాస్ట్లో మనం మన ఫ్రేమ్ షేప్ని స్క్వేర్ షేప్లో ఉంది కదా, స్క్వేర్ షేప్లో రబ్ చేసుకుంటాం ఫోర్ సైడ్స్, ఎందుకంటే లోపల ఏం బబుల్స్ లేకుండా క్లియర్ చేసుకుంటున్నాం మనం కూడా. సో అలా మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత పైన ఉన్న లిడ్ని క్లోజ్ చేసుకుంటాం. ఆల్రెడీ మెషిన్ని ఆన్ చేసినప్పుడు మనం దీని టెంపరేచర్ సెట్ చేసుకుంటాం 190 డిగ్రీల టెంపరేచర్, అలాగే టైమింగ్ని కూడా సెట్ చేసుకుంటాం 6 నిమిషాలు. ఇది ఫ్రేమ్ కాబట్టి, రాక్ కాబట్టి 6 నిమిషాల టైమింగ్ని మనం తీసుకున్నాం. అదేవిధంగా మనకి ఇఫ్ ఇట్ ఈస్ అదర్ మెషినరీస్, అంటే అదర్ ప్రొడక్ట్ అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ మొబైల్ కవర్ని ప్రింట్ చేస్తున్నాం, ఈ మొబైల్ కవర్కి మనం 200 డిగ్రీల టెంపరేచర్ 2 నిమిషాలు తీసుకునే మోల్స్ ఉంటాయి, 8 నిమిషాల్లో ప్రింట్ చేసే మోల్స్ ఉంటాయి, డిపెండ్స్ అపాన్. అలాగే మగ్స్ని ప్రింట్ చేస్తున్నాం, సో మగ్స్ కూడా దానికి తగ్గట్టు 200 డిగ్రీల టెంపరేచర్, 120 సెకండ్లు, 60 సెకండ్లు అలా టైమింగ్స్ ఉంటాయి. మనం అది చూసుకుని, అంటే ఒక్కొక్క ప్రొడక్ట్కి ఒక్కొక్క టెంపరేచర్ అండ్ టైమింగ్స్ ఉంటాయి. సో ఇవన్నిటికి కూడా మీకు చెప్పాను కదా, ఒక ప్రింటర్లో 6 కలర్ ఇంక్ని వేస్తాం. సో 6 కలర్ ఇంక్ వచ్చేసి మనకి ఇంక్ 6 కలర్ ఇంక్ అండ్ ప్రింట్అవుట్ కోసం పేపర్ని యూస్ చేస్తాం. సో నేను యూస్ చేసిన ఇంక్ వచ్చేసి 99 సప్లిమేషన్ వాళ్ళ యొక్క వాటర్ ప్రూఫ్ ఇంక్. వాటర్ ప్రూఫ్ ఇంక్ ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, దీంట్లో మనకి ఒక డ్రాప్ కూడా ఇంక్ అంటే వాటర్ అన్నది ఉండదు, మొత్తం ఇంక్ క్వాలిటీతో ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఇంక్ కాకపోతే మనకి అవుట్పుట్ వచ్చేటప్పుడు సరిగ్గా రాదు. సో అలాగే పేపర్ని ఏదైతే యూస్ చేస్తున్నానో అది వచ్చేసి 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క డ్యూయల్ కోటెడ్ హైలీ డెఫినిషన్ పేపర్ అండి. ఈ పేపర్ ఏం చేస్తుందంటే మనకి ఎండ్ ప్రొడక్ట్ మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంక్ మనకి పేపర్ వరకు పర్టికులర్ కలర్స్లో మనకి ప్రింట్ ట్రాన్స్ఫర్ అవడం కోసం ఇస్తుంది. సో పేపర్ మీద నుంచి ప్రొడక్ట్ మీదకి ట్రాన్స్ఫర్ కావడం కోసం మనకి పేపర్ ఉండాలి. జనరల్లీ ముందు ఫోటో ఫ్రేమ్స్ అంటే ఫోటో పేపర్ తీసుకున్నాం, దాని మీద ప్రింట్ చేసాం, ఫస్ట్ స్టూడియోలో ఫ్రేమ్ మీద తీసుకున్నాం, ఫ్రేమ్ లోపల పెట్టేసాం. ఇప్పుడు మనం అలా కాదు, ఏదైతే ఫ్రేమ్ ఉందో అదే ఫ్రేమ్ మీదకి మనం మనకు నచ్చిన డిజైన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ కోసం పేపర్ బెస్ట్ క్వాలిటీ అయి ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇంక్ అండ్ పేపర్లో క్వాలిటీస్ ఉంటాయండి, బయట ఈవెన్ మెషిన్స్లో కూడా మీకు క్వాలిటీస్ ఉంటాయి. సో అలాగే ఇంక్ అండ్ పేపర్స్లో క్వాలిటీస్లో ఏంటంటే మనకి అవుట్పుట్ వచ్చేది ఏదైతే ఉందో అది పాడైపోతుంది. సో అందుకే చెప్తున్నాను. సో పేపర్ వచ్చేసి 50% ట్రాన్స్ఫర్ పేపర్స్ ఉంటాయి, 60% ట్రాన్స్ఫర్ పేపర్స్ ఉంటాయి, 75% ట్రాన్స్ఫర్ పేపర్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు నేను ఏదైతే ట్రాన్స్ఫర్ చూపిస్తానో అది 99% ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో ఈ 99% ట్రాన్స్ఫర్స్ వల్ల మనకి చక్కని ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ మన ఎండ్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో క్లయింట్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది అనమాట. ఓకే, మళ్ళీ రావాలి అనుకోండి, మనం ఇచ్చే ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మళ్ళీ మనకి మన దగ్గరికే వస్తారు. సో అలా మనం చూసుకోవచ్చు అనమాట.
సో చూసారు కదా ఈరోజు ఒక మొబైల్ కవర్ మెషిన్లో, అంటే దీంట్లో మొబైల్ కవర్స్ని కూడా చక్కగా ఎక్కువలో ఎక్కువ ఈ మెషినరీస్ని యూజ్ చేసి మొబైల్ కవర్స్ బిజినెస్ కోసం యూజ్ చేస్తుంటారు. సో మాది వచ్చేసి స్టార్టప్ క్లినిక్, అంటే మీరు బ్యాక్ బ్యానర్ని చూసుకోవచ్చు స్టార్టప్ క్లినిక్. దీంట్లో వేరియస్ ప్రొడక్ట్స్ని మనం అంటే వేరియస్ బిజినెస్ని స్టార్టప్ చేసుకోవచ్చు, శానిటరీ ప్యాడ్స్ కానీ లేకపోతే ఇంజెక్షన్ మోల్డింగ్, వెహికల్స్ మీద, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, సోలార్ ప్యానల్స్ మీద కానీ, కన్స్ట్రక్షన్స్ మీద కానీ, ఇలా రకరకాల బిజినెస్ స్టార్టప్ని మనం చేసుకోవచ్చు. ఫార్మింగ్ మీద కానీ, సో పౌల్ట్రీస్ మీద, పౌల్ట్రీ బిజినెస్ కానీ, సో టూర్ అండ్ ట్రావెల్స్ మీద కానీ, ఎందుకంటే రకరకాల బిజినెస్ స్టార్టప్స్ కోసం ఇది స్టార్టప్ క్లినిక్ అన్నది స్టార్ట్ అయింది. సో స్టార్టప్స్ ఎందుకు చేస్తున్నాము అంటే 2034కి రిచ్ ఇండియాని చూడాలి అని ఒకే ఒక్క ఆశ అండ్ కళ. సో దానికోసమే స్టార్టప్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ స్టార్టప్స్లో అందుకే ఎవరికైతే నేర్చుకోవాలని ఆశ కోరిక ఉంటుందో వాళ్ళకి ట్రైనింగ్ అది కూడా మాది ఫ్రీ అండి. సో దీనివల్ల మీరు మిషనరీస్ని ఎలా రన్ చేయాలి, ఏంటి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకే, సో 99 సబ్లిమేషన్ వచ్చేసి టెక్నికల్లీ సపోర్ట్ మనకి స్టార్టప్ క్లినిక్కి ఉంటుంది. ఓకే, సో నియరెస్ట్ లొకేషన్స్ మనకి ఎక్కడ ట్రైనింగ్స్ తీసుకోవడానికి, బిజినెస్ స్టార్టప్ చేసుకోవడానికి అంటే కనుక విజయవాడ ఒకటి ఆఫీస్ అండి, రెండోది వచ్చేసి హైదరాబాద్. సో మీ కింద ఉన్న ఫోన్ నెంబర్కి మాట్లాడితే వాళ్ళు మీ గైడెన్స్ ఇచ్చి ఎక్కడికి రావాలి, ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి, సో ఓకే ఇవన్నీ కూడా మనకి వివరాలన్నీ అందిస్తారు. సో డిస్క్రిప్షన్లో మీకు అదర్ లాంగ్వేజ్ వీడియోస్ కూడా ఉంటాయి, మీరు అవి కూడా చూడాలనుకుంటే చూడొచ్చు. సో మోహన్చంద్ర గారి వీడియోస్ కూడా ఉంటాయి, డిస్క్రిప్షన్లో మీరు లింక్ని ప్రెస్ చేస్తే లింక్స్లోకి వెళ్తారు. సో ఇలాంటి అప్డేట్స్ కావాలి అనుకుంటే కనుక మీరు ఏం చేయాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయండి. అంటే మీరు ఏమన్నా వీడియో చూస్తుందంటే పైన ఒక లైన్ వస్తుంది అంతే, ఈ ప్రోగ్రామ్ అవ్వింది, అంటే ఈ వీడియోస్ మనం ప్రింట్ చేసాము, ఈ వీడియోలో ఈ మెషినరీ కోసం ఎక్స్ప్లెనేషన్ అవ్వింది. సో దీన్ని బట్టి మీరు క్లిక్ చేసుకుని మీ డీటెయిల్స్ని చూసుకోవచ్చు. ఓకే, అప్డేషన్ వీడియోస్ని మీరు తీసుకోవచ్చు. సో కాబట్టి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ వస్తాయి. రెండోది ట్రైనింగ్స్ అవి కూడా మీకు ప్రొవైడ్ అవుతాయి అని చెప్పాను నేను. దీని బిజినెస్ని స్టార్టప్ చేయడానికి మనకి స్టార్టప్ బిజినెస్ అమౌంట్ వచ్చేసి 100,000 నుంచి 10 లక్షల వరకు అండి. సో దీంట్లో ఏంటంటే మనం పెట్టే వర్త్ ఫుల్ అమౌంట్ని బట్టి మనకి అవుట్పుట్ కూడా అంతే చక్కగా వస్తుంది. సో అది అందుకోసం క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్, క్వాలిటీ ఆఫ్ మెషిన్స్, క్వాలిటీ ఆఫ్ ఇంక్ అండ్ పేపర్స్ని యూజ్ చేయడం వల్ల మనకి బెటర్ టుమారో అన్నది జరుగుతుందన్నమాట. సో చూసారు కదా ఈరోజు వీడియోస్లో మనం ఒక రాక్ ఫ్రేమ్ని ప్రింట్ చేస్తాం. సో దీనికోసం టెంపరేచర్ అండ్ టైమింగ్ వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, 190 డిగ్రీల టెంపరేచర్ అండి, అండ్ టైమింగ్ వచ్చేసి 6 నిమిషాలు ప్రింట్ చేసుకున్నాం. ఆల్రెడీ మనకి 5 నిమిషాలు టైం అయిపోయింది, ఇంకా 1 నిమిషంలోకి వస్తుంది అది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ స్టార్టప్స్ని మనం చేసుకోవచ్చు. సో మీకు బిజినెస్ అవగాహన లేదు, ఎలా స్టార్టప్ చేసుకోవాలి అని బాధపడితే కనుక ఏం బాధ లేదు, మీకు అక్కడ ప్లానింగ్స్ అన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి అని మొత్తం నేర్పిస్తారండి. సో ఇష్యూ ఏం లేదు, ఎవరైనా అంటే బిజినెస్ స్టార్టప్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి వరస్ట్ ఇయర్ ఏదో గడిచిపోతే బాగుంటుందేమో నెక్స్ట్ ఇయర్ అని ఫీల్ ఏం అవ్వద్దు. ఇప్పుడు మనం చదువుకునే టైంలో ఒకసారి ఆలోచించండి, బేస్ అంటే ఫస్ట్ క్లాసెస్లో మనకి బేస్ సరిగ్గా లేకపోతే ఫ్యూచర్కి వెళ్ళిన తర్వాత క్లాసెస్ ఎంత కష్టమైపోతాయో. వాళ్ళకి బేస్ ఉండదు కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్లో మనం చేయలేం. ముందుకైతే ఇంకా పర్వాలేదు, పాత కాలంలో కనీసం కాంపిటీషన్ అంత ఉండేది కాదు, పిల్లలు కొద్ది గొప్పగా ఫ్యూచర్ బాగా గాలి తిరిగి తిరిగినా ఒక ఏదో ఒక జాబ్లో సెటిల్ అయిపోతారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అది కాదు, ఇప్పుడు చదవకపోతే జీవితం ఏమీ లేదు. సో అలా చదివించాలి, ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనకంటూ మన స్టాండర్డ్ని ఏర్పరచుకోవాలి అంటే బిజినెస్ అండి. జాబ్స్ ఎప్పుడు ఉంటాయా ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలియదు, అది సిచ్యువేషన్స్లో ఉన్నారు ఒక్కొక్కరు. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇంకా ఎంతమంది ఉద్యోగాలు ఉంటాయో, ఎంతమంది ఉద్యోగాలు పోతాయో తెలియదు. సో చాలామంది ఒకే ఇయర్ బ్యాడ్, బాగా దరిద్రంగా ఉంది, సో పోతుందిలే నెక్స్ట్ ఇయర్ శుభ్రంగా మళ్ళా ఒక శుభోదయం వస్తుంది అని. కానీ శుభోదయం బెటర్ రావాలి అంటే మన శ్రమ మనం కూడా పడాలి కదా. సో అప్పుడే మనం ఏది ఏదైనా వర్క్ చేస్తే మనకి రిజల్ట్ వస్తుంది. మనం ఏం చేయకుండా రిజల్ట్ ఎవరండి ఇస్తారు, ఎవరు ఇవ్వరు. సో మన ఫ్రేమ్ ప్రింటింగ్ అయిపోయింది చూశారు కదా. సో ఇలా చూడండి ఎంత చక్కగా మీరు ఫ్రేమ్ దీంట్లో ఏం చూసారో మొత్తం అది డిజైన్ దాంట్లోకి ఫేడ్ అయిపోయింది. సో దీంట్లో ఏం లేదు, ఇలాంటి ట్రాన్స్ఫర్స్ మనకు కావాలి అనుకుంటే మనం చక్కగా ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ఫ్రేమ్స్ని చక్కగా రాక్ ఫ్రేమ్ని ఎలా ప్రింట్ చేస్తున్నామో. దీనికోసం మనకి టెంపరేచర్ అండ్ టైమింగ్ 190 డిగ్రీల టెంపరేచర్ అండ్ టైమింగ్ వచ్చేసి 6 నిమిషాల టైమింగ్స్ అనమాట. సో మళ్ళీ వచ్చి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్, జై భారత్. దోస్తో హమారా జో విజన్ హై వో పూరా అలగ్ హై, ఇస్ దేశ్ సే గరీబీ హటానా చాహతే హై. तो गरीबी हटाने के लिए आप अपने आपके घर से गरीबी हटाना पड़ेगा. जो यदि आप एग्जिस्टिंग बिजनेसमैन हो, आपके बिजनेस को भी हम ग्रो करेंगे. एक नया बिजनेस करना चाहते हो, वो बिजनेस को भी सिखाएंगे. हमारा सोच में है
entrepreneurship development, employment generation, women empowerment, skill development, healthcare. इस एंटायर शो के ऊपर के बीच में मोहन चंद्रा जो अनेक एनजीओस में ऑलरेडी काम कर चुके हैं, अब जो हमारे साथ आपके साथ मिलके एक नया दिशा के ओर लेके जा रहे हैं 2034 तक गरीबी हटाना। तो गरीबी हटाने के लिए आप अपने आप के घर से गरीबी हटाओगे, उसके लिए आपको पढ़ना होगा, सीखना होगा, हर दिन आपको नया कुछ करना होगा, एग्जिस्टिंग बिजनेसेस को बढ़ाना होगा या नया बिजनेसमैन बनना होगा। तो इस देश से गरीबी हटाने के लिए पहला उद्देश्य है, तो आप अपने आप के घर से गरीबी हटाओगे, हम लोग क्या पढ़ाएंगे, हम लोग आपको एक स्किल को डेवलप करेंगे, जो स्किल है सेलिंग स्किल्स, मैनेजमेंट स्किल, पीपल मैनेजमेंट स्किल्स, ऐसे अनेक स्किल्स के साथ जो है आप अपने जीवन में एक नया रास्ता के ओर चल सकते हो, एक नया दिशा के ओर चल सकते हो, तो देश की गरीबी हटाने में मदद कर सकते हो मेरे दोस्तों। तो आप हमारे सम नंबर्स में कनेक्ट कीजिएगा।